నమస్తే మ్యాంగో టీవీ వ్యూవర్స్, నేను మీ రాకేందు మౌళి. పాటలు రాస్తాను, పాడతాను. ఇప్పుడు కొత్తగా సాహసం శ్వాసగా సాగిపోలో నాగచైతన్య గారి పక్కన ఫ్రంట్ రోల్లో యాక్ట్ చేశాను. మీ అందరికీ మేబీ మహేష్ గారు తెలిసి ఉండొచ్చు. నేను హాయ్ రాకేందు గారు, నమస్తే. సో కంగ్రాచులేషన్స్, ఫస్ట్ థింగ్ ఎర్రమన్ మ్యూజిక్, మీరు పాడటం ఆడటం అన్ని జరిగాయి, కరెక్ట్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? లైక్ ఫ్యాంటాస్టిక్, అవుట్ ఆఫ్ ది వరల్డ్. అంటే క్లౌడ్ 9 అంటారు కదా, క్లౌడ్ 90 అక్కడెక్కడో ఉన్నాను. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? రాయడం పాడడానికి అయితే మటుకు నేను యాక్ట్ చేయడానికి ముందు వచ్చానండి ఇందులో, ఈ పర్టికులర్గా ఈ సినిమాలో. సో ర్యాండమ్గా ఆడిషన్కి వెళ్ళినప్పుడు, అది వేరే దానికి ఆడిషన్కి వెళ్ళినప్పుడు దీనికి సెలెక్ట్ చేశారు. ఓకే. సో యా, వేరే సినిమాకి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన గౌతమ్ గారి దగ్గర కూడా పనిచేస్తారు. ఓకే. సో ఈ రోల్కి తను బాగుంటాడని చెప్పి క్యాస్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మధ్యలో ఒకసారి సడన్గా నేను రాస్తానని తెలుసు ఆయనకి, బికాజ్ ఏమై చేసేవికి అన్నయ్య వాయిస్ ఓవర్స్ రాశాడు, శశాంక్ వెల్లకంటి గారు. సో అప్పటి నుంచి గౌతమ్ గారితో కొంచెం టచ్ ఉంది. సో నేను రాస్తానని తెలుసు కాబట్టి ఒక పాట ఉంది ఇలాగా, ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేశారు, కుదరట్లేదు, నువ్వు రాయగలవా అన్నారు. రాస్తానండి అంటే 2:00 చెప్పారు నాకు, 6:00 కావాలన్నా, నేను షూట్ చేస్తున్నాను ఆల్రెడీ. సో షార్ట్ గ్యాప్లో రాసిన పాట షోకిల్లా సాంగ్. ఓకే. అండ్ నా లైఫ్లో నేను రాసిన దాంట్లో మోస్ట్ టఫెస్ట్ సాంగ్ ఏదైతే ఉంటే అది షోకిల్లా. తెలుగులో ఫస్ట్ టైం ర్యాప్? ఎస్. మీరు పాడారు అది? అవునండి, నేనే పాడాను అది. సో రెహమాన్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? అయ్యో సూపర్ అండి. ఆయన ఈ సచ్ ఎ స్వీట్ హార్ట్, హంబుల్ పర్సన్. అంటే ఇంత సాధించిన వ్యక్తి ఇంత హంబుల్గా ఉండడం ఫస్ట్ టైం నేను చూడడం, అలా చాలా అరుదండి. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిందే గుర్తొచ్చింది బేసిక్గా. రెహమాన్ గారు ఎప్పుడో చుక్కల్ని తాకేశాడు కానీ ఆయన కాళ్ళు ఇంకా భూమి మీదే ఉన్నాయన్నారు. ఓకే. చాలా మంచి పదం అండి, ఆయన కలిసినప్పుడు అర్థమైంది నాకు. సో ఇన్ఫాక్ట్ ఆస్కర్ కూడా ఎప్పుడో రావాల్సిందని చాలా మంది అనుకున్నారు. అవునండి, హాలీవుడ్ సినిమా చేయడం వల్ల ఆస్కర్ త్వరగా వచ్చింది. యా. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, ఇన్ టాక్స్, అన్నీ మాట్లాడుతున్నాను, కథలు వింటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఏమన్నా వస్తే రాయడానికి. అండ్ సాంగ్స్ అయితే కంటిన్యూస్గా రాస్తూనే ఉన్నాను. అంటే అంత వెంట వెంటనే ఎలా వస్తాయి ఐడియాస్? యూజువల్లీ లిరిసిస్ట్ అంటే వాళ్ళు ఏదో బీచ్కి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచించుకొని రాయడం అదంతా చేస్తారు. మేబీ నాకైతే పెద్ద మిత్ అండి, నేను ఫిష్ మార్కెట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టినా రాసేయాలి. ఎందుకంటే నాకు మా నాన్నగారు నేర్పించిన, నాన్నగారు వెనల్కంటి గారు, ఆయన రైటర్, మీకు తెలిసి ఉంటుంది. సో నా నాన్నగారు చెప్పింది అదే అండి, నువ్వు ఐసోలేట్ అవ్వాలి, నీలో నువ్వు ఐసోలేట్ అవ్వాలి, చుట్టూ దానికి సంబంధం లేదు. ప్రపంచంలో ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టినా నీలో నీకు భావకత ఉంటే ఆటోమేటిక్గా దాన్ని పెన్ మీద పెట్టగలం అనేది ఆయన నమ్మిన రూల్, నేను అదే ఫాలో అవుతున్నాను. సో చేతుతో చేశారు ఎలా? సో వన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక హ్యూజ్ మూవీ. ఎస్ సార్. యు ఆర్ ఎ లిరిసిస్ట్, యు యాక్టెడ్, యు డాన్స్డ్, ఎవ్రీథింగ్. ఎస్, లవ్లీ లవ్లీ ఎక్స్పీరియన్స్ విత్ చైతన్య గారు. అండ్ ఇది థర్డ్ జనరేషన్ వర్కింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండి. అంటే ఏఎన్ఆర్ గారితో మా తాతగారు వర్క్ చేశారంటే, హీఈస్ ద వన్ హూ సెలెక్టెడ్ ఏఎన్ఆర్ గారు ఫర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. ప్రతిభా కోటేశ్వరరావు గారు అని మా తాతగారు అండి. సో ఆయన ప్రతిభా అనే ప్రొడక్షన్ హౌస్కి ప్రొడక్షన్ చీఫ్గా పనిచేసేవాడు. సో ఆయన నాగేశ్వర గారిని చూసి, ఈయన కళ్ళు చాలా బాగున్నాయి ట్రైన్లో, రైల్వే స్టేషన్లో యాక్చువల్గా చూసి, ఇతను అడి మీరు యాక్టర్ అని అడిగితే, అవునండి నేను నాటకాలు చేస్తారని చెప్తే, ఆడిషన్ ఇస్తారా అని చెప్పి తీసుకెళ్ళి ముగ్గురు మరాఠీలు అనే సినిమాలో మొదలెట్టి కీలుగుర్రం అవన్నీ అలా. సో అక్కడ నాగేశ్వర గారితో మా తాతగారు పనిచేశారు. నాన్నగారు మీకు తెలిసే ఉంటుంది, భీమవరం బుల్లోడా. సో అవి ఇవి ఎన్నో పాటలు నాగార్జున గారికి రాశారు. సో ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ జనరేషన్ వర్కింగ్ విత్ నాగచైతన్య గారు. సో అట్లా కలిసి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ద బెస్ట్ కోఇన్సిడెన్స్ అనమాట. యా. సో చైతన్య గారు ఎలా అంటే, అసలు చాలా డిసిప్లిన్డ్, చాలా చాలా తక్కువగా మాట్లాడతారు, బట్ హీ స్టిల్ అ వెరీ వెరీ ఫన్ లవింగ్ గై, బట్ స్టిల్ చాలా రిజర్వ్డ్గా, కొంచెం పద్ధతిగా ఉంటారు బాగా. కానీ వెరీ వెరీ హంబుల్ పర్సన్ అండి ఆయన కూడా. అందరినీ పలకరిస్తారు, అందరితోనూ ఒకేలా మాట్లాడతారు. అది డైరెక్టర్ అవ్వచ్చు లేదా ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, హీ ట్రీట్స్ బోత్ ఆఫ్ దమ్ సేమ్ అండి. అలా పెరిగిన ఒక వ్యక్తి. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఈ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ వర్క్ అయ్యిందంటే దానికి కారణం చైతన్య గారు. చాలా బాగా వచ్చింది ఆన్ స్క్రీన్ కూడా. ఎస్, దానికి ఆయన స్పేస్ ఇవ్వడం. ఈవెన్ ద మూవీ, మీరు పాడిన పాటలో కూడా ఇద్దరు కలిసి. యా. సో నాకు అంత స్పేస్ ఇచ్చారు ఆ డాన్స్ చేయడానికి, నా మీద నాకు అలో చేశారు. అంటే యా రాకీ కెన్ డూ ఇట్, యా నో ఇష్యూస్ అని. అంత పెద్ద హీరో చెప్పడం
మంచి విషయం అండి. సో అంటే యూజువల్లీ లిరిసిస్ట్ అంటే వయసులో ఉంటారు జనరల్ గా, ఎందుకంటే అంత పదాలు ఆ సంస్కృత పదాలు అవి వాడడం అంటే మన జనరేషన్ వాళ్ళు చాలా ఇంపాసిబుల్, రాయమంటే ఏదో సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి రాసిస్తారు కదా. మీరు ఆ వర్డ్స్ లో కూడా ఎప్పుడెప్పుడే ఉంటాయి, మీ రూమ్ లో కూడా చూస్తున్నా భగవద్గీత అవి ఉన్నాయి. సో మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్? అవునండి, సినిమాలే అండి. నేను ఎక్కువ చదివేవాడిని కాదు, మాక్సిమం మోస్ట్లీ సినిమాలు చూడడం. అంటే ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి కదా, అంటే ఎన్టీఆర్ గారి ఆల్ మైథలాజికల్ ఫిల్మ్స్, ఆయన కృష్ణుడిగా చేసినవి, రావణాసురుడిగా చేసినవి, రాముడిగా చేసినవి, ఆ సినిమాలని చూడడం వల్ల కొద్ది గొప్ప తెలుగు నాలెడ్జ్ అబ్బిందండి. అది కాకుండా నాన్నగారు అలాగో రైటరు, అన్నయ్య రైటరు, సో అదే అట్మాస్ఫియర్ లో పెరగడం వల్ల అలా వచ్చేసింది అంతే చెప్పాలి. లిరిసిస్ట్ కాకుండా మీరు ఇంకేమైనా అనుకున్నారా చేద్దామని అనుకుని తర్వాత? లేదు, నా ఫస్ట్ నేను అందాల రాక్షసి సినిమాలో ఏమిటో అనే సాంగ్ రాశాను, మనసు పలికి అనే సాంగ్ రాసి పాడాను. సో దానికి రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డు ఇచ్చారు 2012. సో యా, అప్పటి నుంచి అలాగా రాస్తూ ఉన్నాను. ఐ బీన్ రైటింగ్ ఫర్ ఆల్ డబ్బింగ్ ఫిల్మ్స్ ఆల్సో. సూర్య గారి సినిమా, కార్తీ గారి సినిమా, ఆ రాక్షసుడు, కార్తీ గారిది మొన్న కాశ్మీరాలో ఆ వార్ సీక్వెన్స్ సాంగ్ రాశాను. అదొక కష్టమైన సాంగ్ అండి, మొత్తం గ్రాంధికంలో రాయాలి. అలా మీరు డబ్బింగ్ మూవీస్ కి కూడా రాస్తారు కదా, సో ఒరిజినల్ గా రాయడం బాగుంటుందా లేకపోతే డబ్బింగ్? విచ్ వన్? నాకు డబ్బింగ్ రాయడం కష్టం అండి. ఇంకా అంటే ఇది ఎలా అంటే, ఒక గీత వేయడం ఈజీ అండి, ఆ గీత మీద మళ్ళీ గీత వేయాలి వేయడం అంత కష్టం. అంతే ఇది కూడా లిప్ ఉంటుంది, మనకి కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, ఆ లిప్ కి రాయాలి, సింక్ అవుతూ రాయాలి, స్ట్రైట్ ఫిల్మ్ సాంగ్ లా ఉండాలి, ఎక్కడ యూనో ఆ డబ్బింగ్ ఫ్లేవర్ రాకుండా రాయగలగాలి. సో ఇప్పటిదాకా నేను రాసిన పాటలకి ఆ ఫ్లేవర్ రాలేదనే జనాలు చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అదే, అది కష్టం, ఇది ఒక యాంగిల్లో ఈజీ. అవును. సో మీరు సాంగ్స్ చాలా రాశారు ఆల్రెడీ. సో యూజువలీ నేను మీ ఆల్రెడీ ఇంతకుముందు రెండు ఇంటర్వ్యూస్ చూశాను. సో మీరు ఒక వర్డ్ ఇస్తే దానికి నానార్థాలు ఎన్ని చెప్పగలుగుతారో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ లవ్, ప్రేమ ఉంది. సో దానికి నానార్థాలు మీరు సాంగ్ లో వాడతారు ఉంటారు కదా. ప్రేమక, ప్రేమకి వలపు ఎక్కువ వాడతారండి. వలపించడం, ఆ తర్వాత మోహించడం కూడా ప్రేమ మీదే వస్తుంది. ఓకే, ఇవన్నీ దాని పర్యాయపదాల కింద ఉన్నాయండి. కామించడం, మోహించడం, ప్రేమించడం, స్నేహించడం, సో ఇవన్నీ ప్రేమించడం కింద వస్తాయి అన్నమాట. సో యా, అలా వస్తూనే ఉంటాయి. అవునండి, ఇంకా అమ్ము పెద్ద పెద్ద ఇస్తుంది. సో ఇంకా మీరు ఏమైనా రిఫర్ చేస్తారు గూగుల్లో, అక్కడిక్కడ ఏదైనా వర్డ్ ఏదైనా కావాలి ఈ పదానికి ఇది కావాలి? ఒకవేళ కావాల్సి వస్తే కనుక పర్యాయ పదాలు బుక్ ఉంటుంది, లేదా నానార్థాలు బుక్ ఉంది, శబ్దరత్నాకరం ఉంది. శబ్దరత్నాకరం ఇస్ ది డిక్షనరీ ఆఫ్ నిఘంటువు, తెలుగు నిఘంటువు అండి, అది చాలా మంచి బుక్ అది. సో మీరు చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగారు, చెన్నైలో చదువుకున్నారు కదా, అంటే ఇంట్లో ఒకే తెలుగు ఉంటుంది, కానీ ఎంతైనా బయటకు వెళ్తే ఫ్రెండ్స్ అంతా తమిళ్ వాళ్ళు తమిళ భాషారు. సో మీరు తమిళు చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతాను తమిళ కూడా. ఓకే, అండ్ తెలుగు నేను సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నానండి నా స్కూల్లో 10th దాకా. అక్కడ తమిళనాడు, తెలుగు స్టేట్ ఫస్ట్ నేను అక్కడ. సో తమిళ్లో కూడా మీరు రాస్తున్నారా ఏమన్నా? తమిళ్లో యా, డైలాగ్స్ వరకు రాయగలనండి, పాటలు కూడా రాస్తాను, బట్ ఇంకా తెలుగులో ఉన్నంత ఫ్లో నాకు ఇంకా భయం, రాద్దామా వద్దా అన్న ఒక చిన్న సందిగ్ధం ఉంది. ఇంకా ఫ్యూచర్ లో మీరు ఎవరితో చేయాలి ఏదన్నా? ఆల్రెడీ మీరు పీక్ రీచ్ అయిపోయారు రెమన్ సార్ తో పని చేయడం. గౌతమ్ మేనన్ గారి గురించి చెప్పండి. గౌతమ్ మేనన్ గారు, నేను ఆయన ఫస్ట్ చూసి చాలా భయం భయంగా వెళ్ళాను సెట్లో కండి, కానీ వెళ్తే ఆయనంత పిల్లాడి మనస్తత్వం ఇంకెవరికి లేదనమాట. ఈజ్ వెరీ స్వీట్, వెరీ ఒక ఒక అమ్మని పిల్లాడిని ఎలా చూసుకుంటుంది, అంత క్యారింగ్ అండ్ కన్సర్న్గా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్ని. అంటే ఆర్టిస్ట్ మూడ్లో ఉండాలి, ఆయన ఫ్లోలో ఉండాలి, సో డిస్టర్బెన్స్ ఉంటుంది. జనరల్గా డైరెక్టర్లు మైక్లో అరుస్తుంటారు కదా, ఏముండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆయన సెట్లో ఎవరు అరవరు, ప్రశాంతంగా సైలెంట్గా అలాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఆయన నాకు ఇంత స్పేస్ ఇచ్చారు, అండ్ ఆయన డైలాగ్స్కి కూడా కొన్ని కొన్నిసార్లు నన్ను అడుగుతుంటారు ఇలా చేయమని అలా చేద్దామా అని. సో అవన్నీ నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం. ఆయన లేకపోతే యాక్చువల్గా నథింగ్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడే సీన్ ఉండేది కాదు. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ మిస్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు. సాహసం స్వాసగా సాగిపో తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ యా, సినీ పీపుల్ కొంతమంది కాల్ చేసి చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అండ్ దీని తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని అందరు అంటున్నారు. సో చూద్దాం, వస్తే చేయడమే. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సమ్ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు బి స్టీరియోటైప్డ్. ఒకేలాంటి రోల్స్ చేయడం అయితే ఐఎమ్ రియలీ నాట్ అప్ ఫర్ ఇట్.
ఏదైనా యాక్టింగ్కి స్కోప్ ఉండి కథలో మంచి విజన్ ఉండి చేయగలను అంటే ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్ అండి. సో మీ ఫాదర్ మీ ఇన్స్పిరేషన్ అన్నారు, సో మీ ఫోన్లో ఏదైనా రెగ్యులర్గా వినే పాటలు ఎవరు ఉంటాయి ఎక్కువగా? అందరూ ఉంటాయండి. అంటే ఒక టాప్ 5 సాంగ్స్ చెప్పాలంటే? టాప్ 5 సాంగ్స్ చెప్పాలంటే నాన్నగారిది రాసలీల వేళ నాకు చాలా ఇష్టం, మాటరాని మౌనం ఇది చాలా ఇష్టం, వేటూరు గారిది రాలిపోయే పువ్వ, శంకరాభరణం, ఆ తర్వాత శాస్త్రి గారిది ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, నీ నవ్వు చెప్పింది నాతో. సో ఇవన్నీ ఒక రెగ్యులర్ లిస్ట్లో ఉంటూ ఉంటాయి. సో అదే ఓల్డ్ సాంగ్సే వింటున్నట్టున్నారు. నాకు అవి ఇష్టం అండి. అంట్లో అందులో మీనింగ్ఫుల్గా, ఐ మీన్ ఇప్పుడున్న దాంట్లో మీనింగ్ లేదని నేను చెప్పట్లేదు, కానీ నాకు కొంచెం ప్రశాంతమైన మ్యూజిక్ ఇష్టం అండి. ఐఎమ్ మోర్ అప్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్. ఇంగ్లీష్ విన్నా కూడా ఐ మోర్ లిసన్ టు జాజ్ అండ్ ఓల్డ్ బ్లూస్, బీటిల్స్, ఆ జోన్లో నాకు ఎక్కువ ఇష్టం. సో నో బీట్స్ ట్రాన్స్? బీట్స్ ట్రాన్స్ వింటానండి. దట్ హ్యాస్ టు బి లౌడ్ మ్యూజిక్, నాట్ ఇయర్ ఫోన్ మ్యూజిక్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా ఉంటే ఆ క్లబ్ అండ్ పబ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సౌండింగ్కి దట్ విల్ బి నైస్. ఐఎమ్ డాన్సర్ టు, సో ఐ లవ్ లిసనింగ్ టు బీట్స్ అండ్ స్టఫ్. బట్ వెన్ ఐ హ్యావ్ టు కామ్ డౌన్ ఆర్ సెటిల్ డౌన్, ఐ లిసన్ టు ఆల్ దీస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, మీరు ఇప్పుడు హీరోగా కూడా ట్రై చేస్తున్నారు? ఒక సినిమా చేశానండి, ఇస్ యెట్ టు బి రిలీజ్డ్, ఇట్స్ కాల్డ్ ముందే దాని దాని సైన్. అవును అవునండి, మూడు ముక్కల్లో చెప్పాలంటే మూడు ముక్కలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అబ్బాయి ఎస్పి శరణ్ గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఇట్స్ డన్, యెట్ టు బి రిలీజ్, త్వరలో రిలీజ్ అవుతుంది. ఓకే, సో విఆర్ వెయిటింగ్. ఇంకా సాహసం స్వాసగా తర్వాత ఆబ్వియస్లీ మీ మార్కెట్ కూడా అందరికి తెలిసిపోయి ఏదో చూస్తూ ఉంటారు సినిమా గురించి, హోప్ఫుల్లీ. ఆ ట్రైలర్ కూడా నేను చూసాను, కామెడీ కామెడీగా ఉంది మొత్తం. యా, థియేటర్లో మంచి రెస్పాన్స్ అండి. అంటే నా పోర్షన్స్ వచ్చినప్పుడు, నా డైలాగ్స్ వచ్చినప్పుడు పీపుల్ ఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. లాస్ట్లో డైలాగ్ కూడా ఉంటుంది, మూడు ముక్కల్లో చెప్పాలి అంటే చెప్పరా ఐ లవ్ యూ కాదు అని, అది బాగుంది చాలా. యా ఓ యా, మూడు ముక్కల్లో చెప్పాలి ట్రైలర్, యా వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండి, బ్లూపర్స్ తో కట్ చేసి ఉంటారు. సో మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు మీరు ఇప్పుడే ఎంటర్ అవుతున్న యాక్టింగ్లో, సో ఎవరితో అన్న పెద్ద డైరెక్టర్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే? వాళ్ళతో చెయ్యాలని నేను ఎప్పుడు అలా అనుకోనండి, అది ఏది జరిగితే అది జరగనివ్వండి. బట్ నాకు ఇష్టమైన డైరెక్టర్లు అంటే చాలా మంది ఉన్నారు. అలాగా ఒక ముగ్గురు ఇష్టమైన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, వంశీ గారు, చాలా మంది ఇంకా. మీరు మూవీస్ డైరెక్టర్స్ పేర్లు కూడా చాలా పాత వాళ్ళే, ఓల్డ్ స్కూల్ వాళ్ళే చెప్తున్నారు. సో కొత్త వాళ్ళలో రాజమౌళి గారు అండి, చాలా ఇష్టం ఆయన. సో ఫేవరెట్ హీరోయిన్? మళ్ళీ నేను ఓల్డ్ పేర్లు చెప్తే అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తాను. సో అటు మూడు చెప్పండి, ఇటు మూడు చెప్పండి. అదైతే సావిత్రి, జయప్రద, శ్రీదేవి. అండ్ కొత్త వాళ్ళలో అయితే దీపికా పడుకోన్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వెరీ వర్సటైల్ ఇన్ రీసెంట్ టైమ్స్. ప్రియాంక చోప్రా అండ్ నందితా దాస్, ఇఫ్ యూ నో హర్. ఓకే, నందితా దాస్ గారు తెలుగులో చెప్పండి. అంజలి, ఐ హ్యావ్ టు మెన్షన్ దట్ నేమ్, అంజలి. ఆవిడ తెలుగు లో ఎక్కువ ఆర్టిస్టిక్ ఫిల్మ్ చేయలేనండి, ఆవిడ తమిళ్లో ఎక్కువ చేశారు. వెరీ ఆర్ట్సీ ఫిల్మ్, ప్యారలల్ ఫిల్మ్కి ఎలాంటి ఫిల్మ్స్ అనేది చేశారు, మీరు చూడాలండి. తెలుగు అమ్మాయి అంత స్పష్టంగా తమిళ్ మాట్లాడుతూ అంత అద్భుతంగా పర్ఫామ్ చేయడం, ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్స్ అండి. ఐ సీ ఓన్లీ పర్ఫార్మెన్స్ మోర్ దాన్ గ్లామర్ అండి. హీరో, ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు. కొత్త వాళ్ళు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి. సో మీరు ధనుష్ గారితో కూడా చేస్తున్నారు? తెలుగు అయితే ఈ లిస్ట్, తమిళ అయితే ఇంకా ఉన్నాయి, రజనీ గారు వాళ్ళు వీళ్ళు. ధనుష్ గారితో చేస్తున్నాను అండి, నేను పాయం తోటాను. అది ఫ్రెండ్ రోల్ అండి, అది గౌతమ్ గారి గారు, కంపారిటివ్లీ కొంచెం చిన్న రోల్, బట్ ఐ విల్ నెవర్ సే నో టు గౌతమ్ గారు అండి. ఆయనే పిలిచారు. సో పిలిచి రాకీ, ఇట్స్ అ వెరీ స్మాల్ రోల్ దో, ఐ వాంట్ యూ టు యాక్ట్ ఇన్ ఇట్ అంటే, సార్ సార్ ఎక్కువ ఫీల్ అవుతారు చేస్తాను చెప్పి ఇన్స్టెంట్లీ ఐ సార్ ఓకే అండ్ యా యా ఇట్స్ గోయింగ్ ఆన్. సో మీరు యువన్, శంకరరాజ, హరిచరాజ్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ రాశాను, వాళ్ళందరికీ రాశారు. సో ఎవరితో కష్టం అనిపించింది లైక్ చేంజ్ చేస్తూ ప్రతిసారి ఇది కొద్దు అజ్జే అజ్జే అని చెప్పి పర్టికులర్ కూర్చొని చేయించుకున్న వాళ్ళు ఎవరు? సో ఫార్ నాకు అలాంటి ప్రాబ్లం ఎవరితో రాలేదండి, ఎక్సెప్ట్ ఫర్ వన్ డైరెక్టర్ అవుట్సే. ఓకే, అనురాగపుడి గారు, అందాల రాక్షసి. ఓకే, అవును, ఆయన ఒక్క ఆప్షన్తో ఎప్పుడు సాటిస్ఫై అవ్వడం నేను చూడలేదండి. ఐ రిటన్ ఒక 80 pages నోట్ అయిపోయింది. సాంగ్స్ కూడా అంత బాగుంటాయి. యా, వెరీ ట్రూ, అందుకే నేను ఐ విల్ నెవర్ కంప్లైన్ అండి. హీఈస్ గివెన్ మీ అ బ్యూటిఫుల్ ఎంట్రీ యాజ్ అ లిరిసిస్ట్, సో ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు కూడా. సో ఏదైనా యాక్టర్కి మీరు రాయాలి, ఈ యాక్టర్కి నేను లిరిక్ రాయాలి అనుకున్న పెద్ద యాక్టర్ ఎవరైనా?
అలా లిరిక్ రాయాలను ఇప్పుడు అనుకుంటే ఇంకా ఫ్యూచర్ లో ఈయనకు రాయాలి అని ఉంటుంది కదా. అంటే ఐ డోంట్ ప్లాన్ సో మచ్ ఇన్ లైఫ్ అండ్ ఐ జస్ట్ గో విత్ ది ఫ్లో. ఓకే, బీయింగ్ ఇన్ ది మూమెంట్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు మీతో ఉన్నానంటే మీతో మాత్రమే, ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దట్స్ హౌ ఐ ఫంక్షన్ బేసికల్లీ. నాన్నగారి గురించి ఇలా మీ నాన్నగారు మీకు బెస్ట్ ఇచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా? నాన్నగారు నాకు ఇచ్చిన బెస్ట్ అని చెప్తున్నాను నా లైఫ్ అండి. బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఒక సాంగ్ రాశానండి. యా చెప్పచ్చు, అంటే అది మోర్ ఆఫ్ రొమాన్స్ అండి. ఐ వాజ్ ఇన్ కాలేజ్ బై దట్ టైమ్. నేను వెరీ వెరీ రొమాంటిక్ సాంగ్ అంటే, నీ అధరాల అంబుధిని ఆకాశ బింబాన్ని చుంబించనా చల్లగా మధువలలు ఉప్పొంగగా అంటే అని వింటున్నారు. నువ్వే రాసావన్నారు. అదేంటే అలా అడిగారు అని. నేనే రాశానండి బాబు అన్నారు. సరే ఓకే, నీకు ఇందులో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా అన్నారు. సో ఆయన అదే అమ్మని బయట పంపించి తలిపే జరుగుతున్నారు క్వశ్చన్స్ అని. అంటే అదే అన్నారు, అంటే ఇప్పుడు లాయర్ అవ్వాలంటే అంతకుముందు అంత కూడా అవ్వాలండి, అక్కర్లేదు కదా అన్నాను నేను. ఆహా సరే ఓకే, లాజిక్ బాగానే ఉందని చెప్పి. అండ్ ఐ థింక్ చాలా మంచి కాంప్లిమెంట్ ఆ పాటకి ఇచ్చారు. అండ్ రీసెంట్గా కాశ్మీర సాంగ్కి చాలా చాలా నచ్చిందని చెప్పారు. అందులో కూడా ఇలాంటి పదాలే ఉంటాయంటే, విశృంఖలముగ విధ్వంసములిక విజృంభించను నేడు, విషమవు వలయము విధికే విలయము వివరించేది ఒక వీడు, విశ్వ విస్ఫోటం అడుగులే పడితే కల్లోలం, ఆ టైప్ లో బలంగా ఉంటాయి. వింటుంటే మేము అట్లీస్ట్ లిరిక్స్ చదివితే ఒక 10 సార్లు గూగుల్ లో సెర్చ్ చేసుకొని మీనింగ్ పెట్టుకోవాలేమో. మేము నేను లిటరలీ ఎక్కువ చదవనండి బాబు, చిన్నప్పుడు చెప్పిన లిరిక్ అయితే నాకు ఇట్లా తిరిగిపోయింది ఒకటేసారి మైండ్ లో ఏంటిది అన్నట్టు. అంటే తెలుగులో ఇంతుందా అని అర్థం అవుతుంది. నేను చాలా నేర్చుకోవాలండి, నాకు వచ్చిన పదాలు నేను రాస్తున్నాను అంతే. నాకు వచ్చిన పదాలు ఎంత నేర్చుకుంటే మీకు వచ్చిన పదాలు నేను తెలుస్తాయో ఏమో అండి, జస్ట్ అలా వినికిడి జ్ఞానం అంతే. సో మీ నాన్నగారు అరే ఏంట్రా ఇలా రాసావు అదా అంటే ఉంది అని ప్రతి పాట అయిన తర్వాత నేను నాన్నగారికి అన్నికి కన్ఫర్మ్ గా చెప్తానండి, ఎలా ఉంది మీ ఒపీనియన్ చెప్పండి, యాజ్ రైటర్స్ యూ ఐ మీన్ మీ ఒపీనియన్ తీసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది కదా అని. సో అలా నాన్నగారు ఎప్పుడు చెప్పారు, ఏదో ఒకదానికి చెప్పారు, దీనికి ఏమన్నా ఆల్టర్నేట్ ట్రై చేయి, కొంచెం నార్మల్గా ఫ్లాట్గా ఉందన్నారు. సరే ఓకే అని ఇమ్మీడియట్గా ఇంకోటి రాస్తే ఇది బాగుంది అని చెప్పి. సో ఆయన ఏం రాయాలో చెప్పరు, ఇది బాగాలేదు, ఇది ఫ్లాట్గా ఉంది, ఇది ఇంకోలా ఉండొచ్చు అలా చెప్తారు. తప్పితే కానీ ఎందుకంటే నా స్టైల్ నాదే, ఆయన స్టైల్ ఆయనదే కాబట్టి. సో ఇట్ హాస్ టు బి లైక్ దట్. సో మీ పాటలు అన్ని చూసుకుంటే లిరిక్స్ ఆల్మోస్ట్ అన్ని లవ్ ప్రేమ ఈ దీని చుట్టూనే ఉన్నాయి. ప్రేమ వారు అన్ని కూడా రాస్తారు మరి, అంటే వారిలో కూడా ప్రేమ ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి అన్నారు కదా, అలాగే ఉంటున్నాయి. సో ఏదన్నా గట్టి ఇన్స్పిరేషన్? గట్టి ఇన్స్పిరేషన్స్ లేదా ఇంత ముందు? ఐ హావ్ లాట్ ఆఫ్ క్రషెస్ అండి. క్రషెస్ అయితే అది లేకుండా క్రషెస్ ఉంటే రాయొచ్చు. మీరు బ్రేకప్ సాంగ్స్ కూడా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ అండి. మళ్ళీ లేదండి, ఆ టైంలో నాకు బ్రేకప్స్ ఏం లేవు, నేను ఆ పాట రాసినప్పుడు. సో ఐ థింక్ ఐ ఫెల్ట్ ఇట్. ఆ షూస్లో మనం స్టెప్ని అవ్వగలండి, అదే లిరిక్ రైటర్ బాధ్యత. ఇప్పుడు ఆ హీరో ఒక మాస్ పాట పాడుతున్నాడంటే ఆ హీరో తాలూకు షూస్లో మనం స్టెప్ని అవ్వగలగాలి, ఫిట్ని అవ్వాలి, అప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ మూవ్ అకార్డింగ్ టు హిజ్ మూవ్స్. అంటే అందాల రాక్షసిలో అంత డీప్ మీనింగ్ అది ఆల్రెడీ ఒక 2 సార్లు పెద్ద బ్రేకప్ అయిన వాళ్ళు వినే సాంగ్స్ లాగా. పైగా నా పేరు అనుకున్నారు, పైగా రాకేందు మౌళి అనగానే ఏదో ఘనంగా ఉంది పేరు, 50 ఏళ్ళు ఉంటుంది అన్న వీళ్ళు. మీ పేరు వినగానే నేను ఆ పేరు ఐ వాజ్ వాట్ 2011లో రాశానండి ఆ పాట. అవును 2011, యా వాట్ ఐ వాజ్ 21 22. ఏదో ట్రై చేశానండి అంతే. హను గారు మంచి సపోర్ట్ ఇచ్చారు, అంటే హీ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ సో బ్యూటిఫుల్లీ అండి. లవ్ యొక్క ఈక్విలిబ్రియంలో నుంచొని డిస్కస్ అబౌట్ ది ఎక్స్ట్రీమిటీస్ అన్నారు. సో దాట్ నేను ఒక్క నిమిషం ఆలోచించి చెప్పాను, ఓహో అప్పుడు ఎక్స్ప్రెషన్ న్యూట్రల్గానే ఉంటుంది, అవునా అన్నాను. పర్ఫెక్ట్ అన్నారు. సో ఆ యాంగిల్లో అందుకే ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ. సో వెలుగు ఒక ఎక్స్ట్రీమ్ అయితే డార్క్నెస్ ఒక ఎక్స్ట్రీమిటీ, స్టార్ట్ ఒక ఎక్స్ట్రీమిటీ, ఎండ్ ఒక ఎక్స్ట్రీమిటీ, ఆ దాని మధ్యలో బ్యాలెన్స్లో రాసుకుంటూ వెళ్ళిన పాటే మున్సిపల్కి. మీరు బాలసుబ్రహ్మణ్యం గారికి ఏదన్నా రాశారా? ఆయనకి రాలేదండి, నా సినిమా మూడు ముక్కల్లో చెప్పాలంటే ఒక సాంగ్ రాశాను. బాలు గారు మహదానంద పడిపోయారు, చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మై డాడ్ అండి. మా నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసింది బాలు గారే. సో ఆ తర్వాత నా పాట కూడా ఆయన పాడడం నా అదృష్టం అండ్ అది ఆయన చాలా మెచ్చుకోవడం నిజంగా నేను చాలా చాలా ఐఎమ్ బ్లెస్డ్ అండి అంతే. సో ఎస్పీ చరణ్ గారితో హీఈస్ బోర్లే మీ బ్రదర్ అండి. మా అన్నతో నేను ఎంత క్యాజువల్గా ఎంత జాలీగా ఉంటానో అంతే జాలీగా అంతే క్యాజువల్గా చరణ్ అన్నతో ఉంటాను.
అండ్ మా ఇద్దరు అసోసియేషన్ ఎలా జరిగిందంటే, ఆయన అరణ్యకాండం అని ఒక సినిమా తీశారు, అది తెలుగుకి డబ్బింగ్ చేయాల్సి వస్తే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది కానీ నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి తమిళ్లో. సో ఆ సినిమా డబ్బింగ్ చేయడానికి అన్నయ్య వాజ్ బిజీ, సో ఐ వాజ్ దేర్ ఇన్ ద రైటింగ్ ఇదండి. అప్పుడు రాయడానికి సింక్ అయినప్పుడు నెక్స్ట్ మూడు ముక్కలు చెప్పాలంటే రైటింగ్కి పిలిచారు నన్ను బేసిక్గా. ఓకే, రైటింగ్కి పిలిచినప్పుడు డైరెక్టర్ గారు మధుమిత గారికి ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఈ అబ్బాయి చేస్తే ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఆడిషన్లా పెట్టి నువ్వే చేస్తావంటే చేస్తానని అలా ఫైనల్గా నేనే లీడ్ రోల్ చేయడం జరిగింది. సో నైస్. అండ్ షీఈస్ మోర్ లైక్ మై సిస్టర్ అండి, మధు గారు డైరెక్టర్, వన్ ఆఫ్ ది ఫినామినల్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. ఓకే, సో మీరు లిరిక్స్ రాయకుండా యాక్టింగ్ ఇదంతా పక్క పెడితే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? సినిమాలు చూస్తాను, సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. వరల్డ్ ఫిల్మ్ నుంచి నే రీజన్ ఫిల్మ్స్ వరకు దాదాపు అన్ని చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు ఏదన్నా సినిమా చూసి ఏదన్నా పాట విని అరే ఈ పాటల లిరిక్స్ బాగున్నాయి ఇది నేను రాసుంటే బాగుండు అనుకున్నది ఏదన్నా? ఇది రాసుంటే బాగుంటుంది అని ఎలా అనుకున్నా, ఆల్రెడీ అక్కడ లిరిక్స్ వినంటే అయ్యో చాలా బాగుంది అంటే అదే ఇది ఇలా కాకుండా ఇలా రాస్తుంటే బాగుండు, నేను ఇలా రాస్తుంటే బాగుండని. అలాంటి సందర్భం అయితే వెళ్ళిపోమాకే సాంగ్ ఐ వాజ్ సపోజ్ టు రైట్, నేను రాసేసాను కూడా. నెక్స్ట్ డే నేను ఐ వాజ్ సపోజ్ టు గో టు చెన్నై, గుంటూరులో ఉండిపోయాను, నా నెంబర్ రీచ్ అవ్వలేదు. నైట్ ఆ రోజు రికార్డింగ్, నేను పక్క రోజు పొద్దున వెళ్ళి లిరిక్ అని అనగానే పాట రికార్డ్ అయిపోయింది నైట్ అని చెప్పి చెప్పారు. ఐ వాజ్ లైక్ టేకెన్ అబ్యాక్. ఏమో నా వర్షన్ కూడా యాక్చువల్గా నాకు బాగా ఇష్టం, నేను అది చాలా ఫీల్ అయ్యి రాసిన వర్షనే అది. ఓకే, ఆల్రెడీ మీరు రాసిన పాటల్లో మీరు అరే ఇది నేను ఇంకా బాగా రాసి ఉండాల్సింది అనుకున్నా? అలా ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ప్రతి పాటలో ఏదో ఒకటి అబ్బా దీనికన్నా ఇది బెటర్ థాట్ కదా అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. దట్స్ బికాస్ యూ గ్రో వైజర్ ఎవ్రీడే అండి, ప్రతిరోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఏదో ఒకటి వదిలేసి ఉంటాం లైఫ్లో, దానివల్ల మనం కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ అవుతూ ఉంటాం రోజుకి. సో కాబట్టి ఎప్పుడు ఆ కరెక్షన్ చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ ఆల్ ది సింగర్స్ అండి ఆల్మోస్ట్. ఓకే, అంటే యూ నేమ్ ఇట్, హేమచంద్ర నుంచి శ్రీకృష్ణ గారు, ప్రణవి, కౌముది, ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ వెరీ వెరీ క్లోజ్. ఆల్ ది సింగర్ సెక్షన్ ఎక్కువ క్లోజ్ అండి, అంటే మ్యూజిక్ సైడ్ నుంచి ఎక్కువ ఫస్ట్ వచ్చాను కాబట్టి వాళ్ళతో ఎక్కువ అసోసియేటెడ్. అది కాకుండా డైరెక్టర్స్ హను రాఘపూడి గారు అండ్ ప్రొడ్యూసర్స్ కొంతమంది, సో అలా అలా ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్. అండ్ కార్తీ గారు, కార్తీ గారు ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, సో మోర్ లైక్ మై బ్రదర్. హీస్ టు సాహసం స్వాసగా సాగిపో ర్యాప్ మాకోసం. అంటే తెలుగులో ఫస్ట్ టైం కదా? సో యా ద వెరీ ఫస్ట్, అంటే అందులో ఇంకా రెహమాన్ సార్ అందరూ వచ్చేసరికి ఇంగ్లీష్ పదాలు కలపన ఒక తెలుగు ర్యాప్. ఎస్ పాడదాం. నక్కలల వగల మగవ సొకులు సొంపులు చూడగ తరమ, నీ చూపు సోకితే చాలు పడిపోతారా ఏంటి మహిమ, తొళింతలెంత వింత ఒంపుల కెంపుల సొంపులు రాని దక్కినడే నాకేమా జాలే, రగడ జగడములు పరుగు పరుగులు స్వర్గ పంచల కంచెల్ని తెంచుకునే తెగమకు దిగివే చూపి, దిగివచ్చా విరపడి తొరపలు తరతిరిగి నీ అందం చూసి, నా వెన్ను మిన్ను మన్ను నవ్వులు గలగలకే చెల్లంది, నా ఊపిరి ఉక్కిరి బిక్కిరి సంతోషంలో సయ్యంది, షొకిలి 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 గిల్ల పెడుతూ ఉంటుంది పాట ఇంకా ఎక్కడ బ్రీత్లెస్, సీరియస్లీ అక్కడ బ్రీత్లెస్లోనే పాడారు. రెహమాన్ గారు ఏమైనా ఇది విన్న తర్వాత ఏమైనా? యా ఇది నేను స్టేజ్ మీద ఆయన ముందు ఆడియో లాంచ్ లో పాడాను. సో హీ వాస్ ట్యాపింగ్ లైక్ ఆల్ ది టైం, అండ్ అయిన తర్వాత వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చేయడం నాగార్జున గారు, రెహమాన్ గారు. అది అయిన తర్వాత అదే హోటల్లో హీ వాస్ స్టేయింగ్ దేర్, అందరు సింగర్స్ని ఒకసారి పైకి పిలిచి జస్ట్ గుడ్ వర్క్ అని చెప్పడానికి ఆయన రూమ్కి పిలిచారు. సెల్ఫీలు తీసుకోవడం ఏంటి అవి ఏంటి ఇవి అంటే అసలు ఇంకా రెచ్చిపోయి ఆయనతో అసలు మాకు ఎవ్వరికి కాలి చేతులు ఆడట్లేదు అక్కడ సింగర్స్ అందరికీ. నేను హేమచంద్ర అయితే ఒక ట్రాన్స్లో ఉండిపోయాను టోటల్గా. సో లవ్లీ ఎక్స్పీరియన్స్ దట్ ఆడియో లాంచ్, కెనాట్ ఫర్గెట్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఆయనతో కూడా ఉంటే ఆ వైబ్రేషన్ వేరేలా ఉంటాయి. స్క్రీన్ మీద చూస్తుంటేనే అంటే టీవీలో చూస్తుంటేనే మాకే గూస్ బంప్స్ వస్తుంటాయి మొత్తం నాన్ స్టాప్ గా అందరు సింగర్స్. రెహమాన్, నాగార్జున గారు వీళ్ళంతా లేచి నుంచి చప్పట్లు కొడుతున్నారు మా కోసం. అండ్ హీ సెడ్ వన్ థింగ్, దేర్ వాస్ మ్యాజిక్ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్పారు. సో అంతకు మించిన కాంప్లిమెంట్ ఇంకేం అక్కర్లేదండి. దట్స్ సో గుడ్. ఎస్, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక షార్ట్ ఫిల్మ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ షార్ట్ ఫిల్మ్. మా అన్నయ్య శశాంక్ వెన్నెలకంటి గారే డైరెక్ట్ చేసి నేను అన్నయ్య యాక్ట్ చేశాము అందులో. ఇట్స్ కాల్డ్ ఇచ్చట కొత్త దేవుళ్ళు తయారు చేయబడను. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన కాన్సెప్ట్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ త్వరలో పెద్ద స్క్రీన్లో కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ అలరించారని పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. అండ్ ఎక్కువ పాటలు రాయాలి, పాడాలి, మీతో ఎక్కువ కనెక్ట్ అవ్వాలి, ఎక్కువ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, దానికి భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలి. అండ్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా గురువైన మా అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రేక్షక దేవుళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యాంగో టీవీ ప్రేక్షకులకి మరీ మరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్. ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
get success. Great thank success. Thank you so much. Thank you for the interview. Thank you.